ఈ జాతిని అర్థం చేసుకున్న వాళ్ళు కాళేశ్వరం గొప్పతనం గురించి తెలుస్తుంది. మిత్రులారా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మీకు, నాకు ఇలా కాళేశ్వరం మీద ఎవరైతే కామెంట్ చేస్తున్నారో, కాళేశ్వరం మీద కారుకూతలు ఎవరైతే ఉస్తున్నారో, వాళ్ళని ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో మా అమ్మకైనా మీ అమ్మకైనా వాతావరణం చేంజ్ అయినప్పుడు, వాతావరణం చేంజ్ అయినప్పుడు వైరల్ ఫీవర్ వస్తుంది. వైరల్ ఫీవర్ రాగానే నా పెళ్ళాన్ని చచ్చిపోతుందని చెప్పేసి ఎవడంటాడు? ఈమె ఇష్టం లేని ఇంకో పెళ్లి చేసుకోవాలని షోకున్నోడే ఆమె భర్తనే కీచకత్వం ఉన్నటువంటి భర్త అంటాడు తప్ప, కడుపున పుట్టినటువంటి పిల్లలు అనరు, మంచి పుట్టుగా పుట్టినటువంటి పిల్లలు అనరు. మంచి పిల్లలు మా అమ్మ చచ్చిపోతుంది ఎవడు అనడు, కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కీచక మనస్తత్వం ఉన్నవాడు మాత్రం నా పిల్లని చచ్చిపోతుందని చెప్తాడు. ఇయ్యలా అలాంటి పరిస్థితే కాళేశ్వరం మీద కారుకూతలు కూస్తుంది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఆగ మేఘాల మీద నివేదికలు తెస్తున్నది ఎవరు? తెప్పిస్తున్నది ఎవరు? ఎలక్షన్లలో డ్రామాలు ఆడుతుంది ఎవరు? అర్థం చేసుకోవాలి మిత్రమా. అర్థం చేసుకోకపోతే ఆగమైతే ఈ తెలంగాణ భవిష్యత్తు మరొక్కసారి అంధకారం అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీడు వడ్డ పొలాలకు నీళ్ళిచ్చిన వరప్రదాయని మీద కామెంట్ చేస్తుంటే మన తల్లిని కామెంట్ చేస్తుంటే, తప్పుడు సమాచారం ఇస్తుంటే మనం మౌనంగా ఉండడం ఈ రాష్ట్రానికి ప్రమాదం మిత్రులారా. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఒక యుద్ధ రంగంలోనే ఉండడం చెప్పచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఎలక్షన్ సంగ్రామం నడుస్తుంది. ఈ సంగ్రామంలో ఎవరు ధర్మం పక్షాన్నారు, ఎవరు అధర్మం పక్షాన్నారు తెలుసుకోవడానికి ప్రతి అంశాన్ని సున్నితంగా నిశితంగా పరిశీలిస్తే ఎవరు అధర్మంలో, ఎవరు ఈ రాష్ట్రం కోసం నిలబడతారో తెలిసిపోతుంది. కాబట్టి మిత్రులారా, అధర్మం ఎవరు చేస్తారో చెప్పే ప్రయత్నం చేస్తా. అధర్మంగా రెండు జాతీయ పార్టీలు భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీగా మారి ఇలా తెలంగాణ మీద ఏ విధంగా వికృత క్రీడలాడుతుర్రు, విష ప్రయోగాలు చేస్తుర్రు, గెలుపు కోసం ఏ విధమైనటువంటి డ్రామాలు తెరలేపిరో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. కాళేశ్వరం కరప్షన్ రావు బాయ్ బాయ్, నాలుగేళ్లకే ఎట్లా కుంగింది అని చెప్పేసి ఈ పప్పు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాక కనీసం ఈ పప్పన్న సంగతి మర్చిపోయి భారతీయ జనతా పార్టీ ఒక స్టేట్మెంట్ ఇప్పించింది. ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ ఏది సక్కలేదు, మేడిగడ్డ బ్యారేజ్ అందుకే కుంగిందని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తోటి బీజేపీ ఒక నివేదిక ఇప్పించింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే రాహుల్ గాంధీ లాంటి ఒక పప్పు ఒక అదముడు ఒక స్టేట్మెంట్ ఇయ్యగానే దాని అనుసంధానంగా పనిచేస్తున్న బీజేపీ వెంటనే వీళ్ళతోటి ఒక నివేదిక ఇప్పించింది. ఒక్కసారి ఇది ఆలోచించండి మిత్రులారా, సీఎం కాంట్రాక్టర్లను ఎవరిని వదిలిపెట్టాం, మేము అధికారంలో రాగానే కాళేశ్వరం పైన దర్యాప్తు జరిపిస్తామన్నారు ఎవరి? కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు బిడ్డలు వాళ్ళ ఒంటి మీద వాళ్ళు కిరసిన్ పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే రాజీనామాల పర్వంలో పారిపోయి అమెరికాకి పారిపోయినటువంటి ఈ కిషన్ రెడ్డి ఇవాళ మాట్లాడుతుండ్రు. కాళేశ్వరం మీద ఆగ మేఘాల మీద దర్యాప్తు చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి కాళేశ్వరం కోసం తెలంగాణలో బీడుబడ్డ పొలాలకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ అంటాడు ఒక యజ్ఞం చేస్తుంటే, ఆ యజ్ఞం చేసేటప్పుడు నువ్వు ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాజెక్టు మాకు ఒక 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి తోడుగా సహాయం చేయమని చెప్పాల్సినటువంటి కిషన్ రెడ్డి ఆనాడు తెడ్డు చూపించి ఈ రోజు కేసీఆర్ మీద విషం చిమ్మే ప్రయత్నంలో భాగంగా ఒక డ్రామా తెరలేపిండు. దీనికి తెలంగాణలో ఉద్యమం ముసుగులో మేధావిగా స్టేజీలు పంచుకున్నటువంటి కోదండరామే, అసలు కాళేశ్వరమే వద్దన్నటువంటి కోదండరామే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లోపాలకు కేసీఆర్ బాధ్యుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, తెలంగాణ ఉద్యమకారులు కాదు, ఉద్యమం పేరుతో ఉద్యమం ముసుగులో అందలం ఎక్కిన వాళ్ళు, తెలంగాణ ప్రజల చేత గెంటి వేయబడ్డ వాళ్ళు, తెలంగాణ ఆత్మను తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించలేని వాళ్ళందరూ కలిసి ఒక్కసారి చూడండి మిత్రులారా, తెలంగాణ ద్రోహులు ఇలా షర్మిల, ఇవి శ్రీనివాసు, ఈ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని కిషన్ రెడ్డి, ఉద్యమానికి సంబంధం లేని గుండుగాళ్ళు బండిగాళ్ళు అందరూ కలిసి కేసీఆర్ మీద ఒక యుద్ధానికి తెరలేపారు. ఒక మిడతల దండు లెక్క కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలి, కాళేశ్వరం వట్టిదే అని చెప్పాలి, సిగ్గనిపించకుండా వాళ్ళు అబద్ధాలు చెప్తారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి
దాదాపు ప్రతి జిల్లాకి నీళ్ళు వచ్చినాయి. మండు టెండల్లో మత్తలు దుంకినాయి అంటే కాళేశ్వరం లేకుండానే జరిగిందా? కాళేశ్వరం లేకుండానే జరిగిందా? ఒకసారి ఇది ఆలోచించండి మిత్రులారా. గుజరాత్ లో 44 ఏళ్ల కింద ఒక డ్యామ్ గొట్టుకపై 25,000 మంది చచ్చిపోతే, 25,000 మంది, ఒక్కరు ఇద్దరు కాదు 25,000 మంది చచ్చిపోతే నివేదిక రాదు, కానీ తెలంగాణలో 3 రోజుల నివేదిక వస్తుంది. ముల్లా పెరియార్ అని చెప్పేసి కేరళలో 3 ఏళ్ళు అవుతుంది కనీసం నివేదిక రాదు, తెలంగాణలో 3 రోజులలో నివేదిక వస్తుంది. తార్ డ్యామ్ మధ్యప్రదేశ్లో ఏడాదైనా కూడా కనీసం నివేదిక రాదు, తెలంగాణలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నివేదిక వస్తుంది. ఏమని నివేదిక వస్తుంది? కుంగిందని చెప్పి నివేదిక వస్తుంది. బీజేపీ వాళ్ళు ఏమి రాసిస్తే, అమిత్ షా ఏది ఇండే డైరెక్షన్ ఇస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడ ప్రజలకి ఇంజెక్ట్ చేస్తున్నారు. అమిత్ షా డైరెక్షన్ లో సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇక్కడ ప్రజలకి ఇంజెక్ట్ చేస్తున్నారు. వాస్తవాల్ని పక్కన పెట్టి, వాస్తవాల్ని పక్కన పెట్టి ఇది తెలియక కొంతమంది అమాయకులు, భావదారిద్ర్యం ఉన్నోళ్ళు, అయోమయమయ్యే చిన్న చిన్న మెదలున్న వాళ్ళ మీద సోషల్ మీడియా వేదికగా ఒక డ్రామాకు తెరలేపుతున్నారు మిత్రులారా. కాళేశ్వరం అనేది 100 ఏళ్ల వరకు ఎటువంటి సమస్య ఉండదు. ఇదే కాళేశ్వరం అంటే తెలంగాణ, ప్రతి తెలంగాణ జిల్లాకి నీళ్ళందించే వరప్రదాయిని, హైదరాబాద్ లాంటి వాళ్ళకి, హైదరాబాద్ ప్రాంతానికి మంచి నీళ్ళని అందించే ప్రాజెక్ట్. అంత గొప్ప ప్రాజెక్టును కేసీఆర్ మీద వ్యతిరేకత రావడం కోసం, కేసీఆర్ తప్పేసిన అనే విధంగా కేసీఆర్ మీద బురద అల్లి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు కాళేశ్వరం మీద. చాలా మందికి తెలియదు మిత్రులారా. ఈ జాతిని అర్థం చేసుకున్న వాళ్ళు కాళేశ్వరం గొప్పతనం గురించి తెలుస్తుంది. మిత్రులారా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మీకు, నాకు, ఇలా కాళేశ్వరం మీద ఎవరైతే కామెంట్ చేస్తారో, కాళేశ్వరం మీద కారుకూతలు ఎవరైతే ఊస్తున్నారో వాళ్ళని ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో మా అమ్మకైనా మీ అమ్మకైనా వాతావరణం చేంజ్ అయినప్పుడు వైరల్ ఫీవర్ వస్తుంది. వైరల్ ఫీవర్ రాగానే నా పెళ్ళాన్ని చచ్చిపోతుందని చెప్పేసి ఎవడంటాడు? ఈమె ఇష్టం లేని ఇంకో పెళ్లి చేసుకోవాలని షోకున్నోడే ఆమె భర్తనే ఒక కీచకత్వం ఉన్నటువంటి భర్త అంటాడు తప్ప, కడుపున పుట్టినటువంటి పిల్లలు అనరు, మంచి పుట్టుగా పుట్టినటువంటి పిల్లలు అనరు. మంచి పిల్లలు మా అమ్మ చచ్చిపోతుంది ఎవడు అనడు, కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కీచక మనస్తత్వం ఉన్నవాడు మాత్రం నా పిల్లని చచ్చిపోతుందని చెప్తాడు. ఇవాళ అలాంటి పరిస్థితే కాళేశ్వరం మీద కారుకూతలు కూస్తుంది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఆగ మేఘాల మీద నివేదికలు తెస్తున్నది ఎవరు? తెప్పిస్తున్నది ఎవరు? ఎలక్షన్లలో డ్రామాలు ఆడుతుంది ఎవరు? అర్థం చేసుకోవాలి మిత్రమా. అర్థం చేసుకోకపోతే ఆగమైతే ఈ తెలంగాణ భవిష్యత్తు మరొక్కసారి అంధకారం అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీడు వడ్డ పొలాలకు నీళ్ళిచ్చిన వరప్రదాయిని మీద కామెంట్ చేస్తుంటే మన తల్లిని కామెంట్ చేస్తుంటే తప్పుడు సమాచారం ఇస్తుంటే మనం మౌనంగా ఉండడం ఈ రాష్ట్రానికి ప్రమాదం మిత్రులారా. నేను రెగ్యులర్ గా వీడియోలు చేయాలనుకుంటున్నా కానీ నాకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య అనివార్య కారణాల వల్ల కొంత దూరంగా ఉంటున్నా. ఇలాంటివి విన్నప్పుడల్లా, ఇలాంటి చూస్తున్నప్పుడల్లా వెంటనే లైవ్ లోకి వచ్చి మీతో కొన్ని పంచుకోవాలనిపిస్తుంది. ఇక నుంచి ఖచ్చితంగా రెగ్యులర్ గా వార్తలేంది వాస్తవాలని కంటిన్యూగా చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. వాస్తవాలు ఇట్లున్నాయి. ధర్మం ఎవరిది, అధర్మం ఎవరిది? ఈ రాష్ట్రం కోసం నిలబడుతున్న వాళ్ళు ఎవరు? ఈ రాష్ట్రాన్ని ముంచి అందరిలోకి ఎక్కాలనుకున్న వాళ్ళు ఎవరు? అర్థం చేసుకోకపోతే జాతికి ద్రోహం చేసిన వాళ్ళమైతం బిడ్డలారా.